సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ మొదలు దాదాపు 22 సంవత్సరాలు అవుతుంది. హీరోగా అయిన మొదటి సినిమా రాజకుమారుడు 1999లో రిలీజ్ అయింది. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తెరకెక్కించిన ఈ సినిమా మంచి విజయం సాధించింది. మహేష్ బాబు కెరీర్ కు కావాల్సిన పునాది గట్టిగా వేసింది రాజకుమారుడు. ఇదిలా ఉంటే ఈ 22 సంవత్సరాల్లో 26 సినిమాలు పూర్తి చేశాడు మహేష్ బాబు. ఇన్నేళ్లలో మహేష్ నటించిన ఎన్నో సినిమాలు ఇతర భాషల్లోకి రీమేక్ అయ్యాయి. అక్కడ కూడా సంచలన విజయాలు సాధించాయి. ఒక్కడు, పోకిరి ఇలాంటి సినిమాలు ఇతర ఇండస్ట్రీలో రికార్డులు తిరగరాశాయి. కానీ మహేష్ బాబు మాత్రం ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్కసారి కూడా రీమేక్ సినిమాలో నటించలేదు. అసలు ఆయన అటువైపు చూడని కూడా చూడలేదు. ఇంకో భాషలో హిట్ అయినా సినిమా తెలుగులో రీమేక్ చేయాలని ఎప్పుడు అనుకోలేదు మహేష్ బాబు. చాలామంది దర్శక నిర్మాతలు మహేష్తో రీమేక్ సినిమా చేయాలని ప్రయత్నించారు. కానీ వాళ్ళకు మాత్రం ఆయన చాలా సున్నితంగా నో చెప్పాడు. తనకు రీమేక్స్ చేయడం ఇష్టం ఉండదని ఓపెన్గానే చెప్పాడు ఈ సూపర్ స్టార్. ఆల్రెడీ ఒకరు చేసిన సినిమా మళ్ళీ తాను చేయడం అనేది తనకు నచ్చని పని అని ఎంత ప్రయత్నించినా కూడా ఆ కథలో తనను తాను చూసుకోలేను. ఒరిజినల్లో నటించిన హీరోనే కనిపిస్తాడు అంటారు మహేష్ బాబు. అందుకే రీమేక్ సినిమాలకు దూరంగా ఉన్నాడు. అప్పట్లో 3 ఈడియట్ సినిమా తెలుగులో మహేష్ బాబు, తమిళంలో విజయ్ హీరోగా శంకర్ రీమేక్ చేయాలనుకున్నాడు. కానీ దీనికి నిర్దాక్ష్యంగా నో చెప్పాడు మహేష్ బాబు. అంతెందుకు, కృష్ణ పాత సినిమాలు కొన్ని మహేష్ బాబుతో రీమేక్ చేస్తే బాగుంటాయని కొందరు దర్శక నిర్మాతలు ప్రయత్నించినా కూడా ఫలితం లేకుండా పోయింది. ఇప్పుడే కాదు, ఎప్పుడు తాను రీమేక్ సినిమాలు చేయనని తేల్చి చెప్పేశాడు ఈ హీరో. ఇక గత కొన్ని నెలలుగా వాయిదా పడ్డ సినిమాలు ఒక్కొక్కటిగా సెట్స్ మీదకి వస్తున్నాయి. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న సర్కారు వారి పాట షూటింగ్ కూడా మొదలైంది. టీ న్యూస్ ప్రేక్షకులందరికి నమస్కారం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము ఆన్ కేర్. థాంక్యూ. హాయ్, దిస్ ఇస్ ప్రియా. టిఎఫ్సిసి లైవ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. టిఎఫ్సిసి న్యూస్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ మౌనిక. థ్యాంక్ యూ.